నమస్కారం సద్గురు జోషి గారు. నమస్తే అండి. సార్, వైకుంఠ ఏకాదశి, అసలు ఆ రోజు ఏం చేయాలి, ఎందుకు వైకుంఠ ఏకాదశిని ఫాలో అవ్వాలి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నారాయణం గుణైస్సర్వే రుదీర్ణం దోషవర్జితం జ్ఞేయం గమ్యం గురుశ్చాపి నత్వా సూత్రార్థముచ్యతే. శ్రీమాత్రే నమః. ఈ యొక్క సృష్టి బ్రహ్మ చేస్తే గనక స్థితి శ్రీ మహావిష్ణువు, లయము ఆ పరమేశ్వరుడు. ఈ సృష్టి స్థితి లయలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క నిమిషంలో కూడా ఉంటాయి. ఒక నిమిషంలో మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు, అదే నిమిషంలో ఊపిరి వదులుతున్నారు. ఒక నిమిషంలో 15 సార్లు ఊపిరి పీల్చుకొని వదులుతారు. అంటే ఆ ఒక నిమిషంలోనే మినిమం 15 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. నువ్వు శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస వదిలినప్పటికీ కొన్ని టిష్యూస్ పుడుతున్నాయి, కొన్ని టిష్యూస్ చనిపోతున్నాయి. అంటే ఆ ఇంత చిన్న సమయంలోనే పుట్టుక, బతకడము, మరణము జరిగిపోతున్నాయి. అలాగే ఈ యొక్క కాలం, కాలం అంటే ఏంటి, పుట్టించేది, చంపేది, బతికిచ్చేది, ఈ మూడు కాలంలోనే ఉంటాయి. కాలాన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు, ఆ కాల గణన శాస్త్రం, కాలాన్ని అర్థం చేసుకోవాల్సిన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. ఆ జ్యోతిష్ శాస్త్రంలో తిథులు అనేటివి ఉంటాయన్నమాట. సూర్యుడికి చంద్రుడికి మధ్య 12 డిగ్రీలు ప్లస్ 12 డిగ్రీలు కంటిన్యూగా వ్యత్యాసమే ఈ యొక్క తిథులు. ఎక్కడైతే కనుక చంద్రుడికి సూర్యుడికి చంద్రుడు ఎలాగైతే దూరంగా 12 డిగ్రీలు వెళ్తాడో అలా తిథులు పెరుగుతూ ఉంటాయి. శుక్లపక్షం నుంచి అప్పుడు చంద్రుడి యొక్క కాంతి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ చంద్రుడు, ఇక్కడ ఇంతే దగ్గర ఉన్నాడు అనుకోండి, మనకి ప్రతిపద ద్వితీయ, తృతీయ, చతుర్థి, ఇక్కడి వరకు 90 డిగ్రీస్ వచ్చేసరికి అష్టమి, ఇక్కడ 180 డిగ్రీస్ వచ్చేసరికి పౌర్ణమి. సో ఇది శుక్లపక్షం, తర్వాత కృష్ణపక్షమే. ఇందులో మనిషి యొక్క జీవన శైలి, అంటే మనిషి యొక్క శరీరంలో ఫిజియోలాజికల్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫిజియోలాజికల్ ఫంక్షన్ ప్రకారము కాలానికి అనుగుణంగా ఇప్పుడు మనిషి తను తినేటువంటి ఆహారం ఎలా కరుగుతుంది, ఎంతసేపట్లో కరుగుతుంది, దాని యొక్క జీర్ణం ఏం జరగడము, దీని యొక్క వ్యవస్థ అంతా కూడా ఒక ఫిజియోలాజికల్ ఫంక్షన్ బాడీలో మొత్తం కూడా. దాంట్లో చాలా కీలకమైనది డైజెస్టివ్ సిస్టమ్ అండ్ సైకలాజికల్ సిస్టమ్. మన యొక్క హార్మోన్స్ ఎలా ఉంటాయి, హార్మోన్స్కి రూపమా అంటే లేవు. సో ఈ హార్మోన్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఎలా సెక్రియేట్ అవుతాయి అనేది డిపెండ్స్ ఆన్ సైకలాజికల్. నీ సైకలాజికల్గా నువ్వు బాగా ఉంటేనే నీకు హార్మోన్స్, డొపమిన్ హార్మోన్స్ కానీ, కార్టికోస్టీరాయిడ్ హార్మోన్స్ కానీ, ఏవైనా సరే నీ సైకలాజికల్ బేస్ మీద హార్మోన్స్ అనేటివి ఉంటాయి, నీ వే ఆఫ్ థింకింగ్ మీద. సో దీనంతా కూడా ఒక సిస్టమేటిక్గా చూసి, ఒక సిస్టమేటిక్ ప్లాన్ అనేది మనుషులకు ఇచ్చారు. అవే స్మృతి గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు. అంటే మనుషులు తమ జీవన శైలిని ఎలా ఉంచుకోవాలి, లైఫ్ స్టైల్ని ఎలా కలిగి ఉండాలి, బికాజ్ లైఫ్ స్టైల్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. నీ చుట్టుపక్కల ప్రదేశాలు ఎలా ఉన్నాయి, నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, నీ యొక్క తిండి, తినేటువంటి ఆహారం విషయాలు ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనిషి జీవించడానికి, సంతోషంగా జీవించడానికి ఇవి చాలా కీలకమైనవి. సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దుఃఖంతో జీవించడానికి ప్రయత్నాలు అక్కర్లే. నువ్వు ఏ పని చేయకుండా ఉంటే చాలు, దుఃఖం ఆటోమేటిక్గా నీ పక్కకు వచ్చేస్తుంది. దుఃఖం అనేది ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. అందుకోసము పతంజలి యోగ సూత్రం చెప్పారంటే హేయం దుఃఖం అనగతం, దుఃఖం అయితే వస్తుంది. మరి ఈ ఏకాదశి యొక్క ప్రాతినిధ్యం ఏంటి, ఎందుకోసం అంటే తిథులు, ఈ తిథుల్లో ఈ పని చేయాలి, ఈ తిథుల్లో ఈ పని చేయకూడదు అనేది, ఏ తిథుల్లో ఏ పని చేయాలని చెప్పి క్లియర్గా మనకి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాల్లో, జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో చెప్పారు. పలానా తిథి రోజు సంతానోత్పత్తి గురించి ప్రయత్నం చేస్తే మంచిది, పలానా తిథి రోజు ధ్యానం చేసుకోవాలి, పలానా తిథి రోజు ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి, పలానా తిథి రోజున ఎనర్జీ లూజ్ చేసుకోవాలి, అదే తిథి ఏకాదశి తిథి. ఏకాదశి తిథి అనేది ఇట్స్ అ ఫంక్షన్ ఫర్ లైజోజోమ్స్.
లైజోజోమ్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి డెడ్ సెల్స్ని అన్నిటిని కూడా తినేది లైజోజోమ్స్. అండ్ స్ప్లీన్కి లివర్కి ఎక్కువగా పనిచ్చేటువంటి రోజు ఏకాదశి తిథి. మనము ప్రతిరోజు ఆహారాన్ని తింటున్నాం, ఇది వేళకు ఆహారం తింటున్నాం, ఆకలేసినా ఆకలియకున్నా చాలామంది అన్నం తింటారు. వాస్తవంగా ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే వెన్ యూఆర్ అపెటైట్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ ఫుడ్. నీకు ఆకలేసినప్పుడు నువ్వు తిను. జంతువులు కూడా అదే ధర్మం మీద వెళతాయి. జంతువులు ఏదో ఒకటి ఒక మాంసాన్ని తీసుకెళ్ళి ఏ చెట్టు మీదో దాపెట్టుకొని దానికి ఎప్పుడంటప్పుడు పలాంటి టైంకి పలాంటి టైంకి తినాలని ఉండదు. అవి ఆకలేసినప్పుడు వేటాడుతాయి, తింటాయి అది. సో వాటికి ఇంకా ఇంకొంచెంసేపు అవుతుంది అనంటే ఇంకా నాకు ఆకలి అవుతుంది, నాకు తినాలి, ఇట్స్ నెససరీ అన్నప్పుడు మాత్రం వేటాడితే అవి తింటాయి. అవి ఎప్పుడు కూడా స్టోర్ చేసుకో. ప్రపంచంలో ఒక మనిషి తప్ప మిగతా జీవ జంతువులన్నీ కూడా అపరిగ్రహ కారకత్వంతోనే ఉంటాయి. అపరిగ్రహ కారకత్వం అంటే డు నాట్ స్టోరింగ్ ఎనీథింగ్. ఫ్యూచర్ గురించి ఎక్కువగా థింక్ చేసి స్టోర్ చేసుకోకపోవడం అనేది అపరిగ్రహ కారకత్వం. సో అలాంటి వాళ్ళు చాలా యోగ పింగువులు మాత్రం ఉంటారు అపగ్రహ కారకత్వంలో. బికాజ్ వీఆర్ ఆల్ ఇన్ ద సొసైటీ, ఒక సంసార జీవితంలో ఉన్నాము, రేపు గురించి భయపడేవాళ్ళం మనం. అందుకే అప్పట్లో ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర నిర్ణయంలో దానికి జ్యోతిష్యం అంటే ఏంటంటే ఆయుర్వేదం కూడా జ్యోతిష్యంలోనే వన్ ఆఫ్ ద పార్ట్. జ్యోతిష్యం వేదాంగంలో జ్యోతిష్య భాగంలోనే ఇవన్నీ కూడా వస్తాయి. మనిషి యొక్క జీవన శైలి యొక్క నిర్మాణంలో మనిషికి ఒకే ఒక్క రోజు చాలా కీలకమైన రోజు అయి ఉండాలి. ఆ రోజు ఆ మనిషి తాను తినేటువంటి ఆహారము వీటన్నిటి కూడా శరీర శుద్ధికి సంబంధించి ఒక రోజు కావాలి. శరీర శుద్ధికి మనశ్శుద్ధికి శరీర శుద్ధికి ఒక రోజు ఉండాలి. అది ఏ రోజు అంటే ఏకాదశి. ఆ రోజును కేటాయించారు. అంటే ఇప్పుడు కొంచెం మనం బయోటెక్నికల్గా మాట్లాడుకుందాం. ఎలాగంటే ఇప్పుడు మనం తినేటువంటి ఆహారం మనం రోజు ఆహారం తింటున్నాం, తిన్నది అవసరం ఉన్నా అవసరం లేకున్నా తింటున్నాం. ఆ తిన్న ఆహారం అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది అని అంటే లిక్విడ్గా మారుతుంది. మొత్తం కూడా డైజెషన్ ట్రాక్లో ఇదైపోయి లిక్విడ్గా మారి బైల్ జ్యూస్లో అయిన తర్వాత ప్రేగుల్లో నుంచి మనకి చిన్న ప్రేగుల నుంచి టోటల్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఏది ధమనుల ద్వారా ఆర్టరీస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో బ్లడ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్లీ ఆ బ్లడ్ ఎక్కడికంటే అక్కడ సర్క్యులేట్ అవ్వదు. ఆ బ్లడ్ త్రూ ద లివర్ త్రూ వెళ్తుంది. లివర్ త్రూ వెళ్ళినటువంటి బ్లడ్ లివర్లో ఏమవుతుంది, దానికి అసలు ఈ దీంట్లో ఉండేటువంటి ప్రోటీన్స్ ఇవి నేను పంపియన్నా పంపియొద్దా ఎంతవరకు ఉంది, టోటల్గా బాడీ మేనేజ్మెంట్ థౌజండ్స్ ఆఫ్ వర్క్స్ చేస్తుంది లివర్. లివర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ స్టేస్ హియర్. ఇక్కడ మనకి కుడివైపు భాగన మన కుడివైపు ఛాతి కింద ఇక్కడ ఉంటుంది లివర్. కరెక్ట్గా మన యొక్క డయాఫ్రామ్ని ఆనుకొని లోపల చాలా హాయిగా పడుకొని ఉంటుంది అన్నమాట. లివర్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఈ లివర్ ఫంక్షన్ ఏంటిది, బాడీలో ఉండేటువంటి ఎంజైమ్స్ అంతా తీసుకోవడము, గ్లూకోజ్ని స్టోర్ చేసుకొని గ్లైకోజిన్గా మార్చుకోవడము, సో బాడీ కావాల్సినటువంటి ఫ్యాట్ టిష్యూస్ అంతా కూడా స్టోర్ చేసుకుంటుంది, తన లోపల స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంక ఎక్స్ట్రాక్ట్ అయ్యాయంటే బాడీలో అక్కడక్కడక్కడక్కడ చర్మం దగ్గర తనకి ఎక్కడ కావాలో అక్కడక్కడ బాడీ టిష్యూస్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఫ్యాట్గా. మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు పెడుతూనే ఉన్నాం నింపేస్తూ ఉన్నాం. సో లివర్ ఏమైపోతుందంటే ఫ్యాటీ లివర్ అనేది అయిపోతుంది. తర్వాత ఫ్యాటీ లివర్ అయిన తర్వాత ఇంకేందనంటే ఇంకా మనం సరిగా ఎస్క్రియేషన్ చేయలేమనుకోండి, స్ప్లీను పెరిగిపోతుంది, స్ప్లీనో మెగాలియా, లివర్ సిరోసిస్, హెపటైటిస్ బి, సో ఏబిసిడి ఇవన్నీ కూడా వ్యాధులు అనేటివి వస్తాయి. దీంతో ఇంకోటి ఏమవుతుందంటే బాడీలో ఈ ప్యాంక్రియాటిక్ ఫంక్షను రెగ్యులర్గా గ్లూకో ఏవైతే సెల్స్ ఏవైతే ఉంటాయో బీటా సెల్స్ అనేటువంటి అది రిలీజ్ చేసి అది పని చేయకుండా ఆగిపోతుంది. ఇంకా బికాస్ బాడీకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది, ఇంకా నేను టిష్యూస్ పని చేయను ఉంటుంది. దెర్ ఆర్ మెనీ ఇడియోపతిక్ థియరీస్ ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ చేయడం బాడీకి. సో ఇలా ఈ మూడు భాగాలు చాలా కీలకమైనవి. ఇంకోటి ఏంటంటే కిడ్నీస్ కూడా చాలా కీలకమైనవి, అండ్ కిడ్నీస్ పైన ఉండేటువంటి అడ్రినల్ గ్లాండ్స్ కూడా చాలా కీలకమైనవి, వాటి ద్వారా రిలీజ్ కావాల్సినటువంటి హార్మోన్స్ కూడా కీలకమైనవి. అంటే నీకు సైకలాజికల్గా స్ట్రెస్కి స్పేస్ తీసుకోవడానికి ఒక రోజు కావాలి, అండ్ ఫుడ్ తినడానికి కూడా ఒకరోజు హాలిడే ఇవ్వాలి. ఒకరోజు తినకూడదు మనం,
సో దట్ ఈస్ కాల్డ్ ఏకాదశి. అంటే సైంటిఫిక్గా చూస్తే ఏకాదశి. ఏకాదశి ఎందుకోసం అంటే ఆ రోజు సూర్యుడి యొక్క దూరం నుంచి చంద్రుడు కూడా ఒకే పరిణామం లోపలికి దూరంగా వస్తాడు. అంటే దాదాపు 70% చంద్రుడు తయారవుతాడు శుక్లపక్షంలో. కృష్ణపక్షంలో 70% చంద్రుడు కనబడాడు, 30% కనిపిస్తాడు. అంటే ఇక్కడ 30%, ఇక్కడ 70%, మళ్ళీ 100%. సో ఏది పూర్ణత్వంలోనూ 100%, పూర్ణత్వం లేకపోవడం కూడా 100%. అంటే నువ్వు ప్రతి ఏకాదశి, ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే ఏక అంటే ఒక్కటి, ఇది మనస్సు బుద్ధి అహంకారం ఈ మహత్తు ఒక్కటి, దశేంద్రియాలు ఒక్కటి. దశేంద్రియాలు ఏంటి అనంటే శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం గ్రాణమేవచ వాటికి సంబంధించినటువంటివి ఏవైతే గనక వాసన తీసుకోవడము, గంధం, రూపస్పర్శ రసన గ్రంథం ఇవి 5. అంటే వాటికి సంబంధించిన కారకత్వాలు ఆ యొక్క ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఫంక్షన్ ఈ 10ని ఎక్కడైతే గనక నువ్వు హోల్డ్ చేసి మహత్తు వైపు అంటే మనస్సును స్థిరీకరించే వైపు ఎప్పుడైతే నువ్వు దృష్టిని ధ్యాన కేంద్రీకరిస్తావో ఆ రోజు ఏకాదశి. అందుకోసము పూర్వకాలంలో ఏకాదశి రోజు ఎవ్వరికి పని ఉండేది కాదు, వంటలు లేవు, వార్పులు లేవు. ఓన్లీ ఏకాదశి రోజు ఉదయం లేవాలి, భగవద్ అనుష్ఠానం చేసుకోవాలి. ఏకాదశి పూర్వము హాలిడే ఉంటుండే. ఏకాదశి ఈజ్ ఎ హాలిడే టు ఎవ్రీ వన్. ఏం చేయాలంటే ఏకాదశి రోజు ధ్యానం చేసుకోవాలి, పచ్చి మంచి నీళ్లు కూడా తాగకూడదు, కేవలము శాలిగ్రామ తీర్థము దేవుడికి అభిషేకం చేసినటువంటి తీర్థము అది కూడా పెసరుగింజేంత మాత్రమే అరచేతిలో వేసుకొని తీర్థం తీసుకోవాలి, అదొక్కటే ఉంటుండే. మీరు పెసరుగింజంతా అన్నారు తీర్థం అంటే ఎలా అంటే ఇది మేము చిన్నప్పుడు నేను గురుకులంలో ఉండేటప్పుడు నాకు అసలు ఈ విషయం తెలీదు. నేను గురుకులంలో ఉండేటప్పుడు ఇదే నేను సిస్టమ్ని ఫాలో అయ్యాను. నేను అక్కడ మాకు ఏకాదశి వచ్చిందంటే టోటల్గా స్ట్రిక్టెడ్ అంటే పిల్లలు ఎవరైనా ఆకలేసి తింటారు అంటే వాళ్ళకి అటుకులు అవి రెడీ ఉంచేవాళ్ళు, ఆకలిస్తే మీరు తినండి బట్ మీరు స్ట్రిక్ట్గా ఏకాదశి ఫాలో అవ్వండి అంటుండే. నేను చాలా చిన్న వయసులోనే నా 8 ఏళ్ల వయసు నుంచే నేను ఏకాదశి నియమాన్ని పాటించాను. అప్పుడే నాకు వడకలగ్గం అయింది. ఉపనయనం అయిన తర్వాత ఏకాదశి పూర్తిగా ఏకాదశి రుజుపవాసం చేయడము, ద్వాదశి తెల్లవారుజామునే 5 నుంచి 6 గంటలు సూర్యోదయ పూర్వమే భోజనాలు అయిపోయాయి మాకు. చక్కగా గంజి అవన్నీ కూడా వేసి భోజనాలు అయిపోయాయి. ఇప్పటికీ శ్రీమన్ మధ్వాచార్యుల వారి సాంప్రదాయంలో ఉడిపి పుణ్యక్షేత్రంలో కానీ ఉత్తరాది మఠంలో రాఘవేంద్ర స్వామి మఠాల్లో ఎక్కడైనా సరే ఇది పరిపాటి. అక్కడ ఏకాదశి ఉపవాసము ప్రతి ఒక్కరూ పాటిస్తారు. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఏకాదశి రోజు ఏం చేయాలి అని అంటే కనుక భగవంతుని యొక్క ధ్యానం చేసుకొని స్థిరచిత్తము కలిగి ఉండాలి. ఆ రోజు దశేంద్రియాలని నువ్వు నిగ్రహం చేసుకోవాలి, ఆ దశేంద్రియాలని ఏకత్వం వైపు పంపించాలి. అందుకోసమే ఏక దశి, దశేంద్రియాలు ఏకత్వం వైపు స్థిరీకరించడం, భగవంతుని యొక్క పాదపద్మలను స్థిరీకరించడము. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనేది స్థిరచిత్తం కలగడం, స్థితప్రజ్ఞత. ఏకాదశి అనేది స్థితప్రజ్ఞతకు మూలం అది. అందుకోసమే కృష్ణుడు కూడా భగవద్గీతను కూడా ఏకాదశి రోజే ఉపదేశించాడు శ్రీకృష్ణుడు ఒక్క ఏకాదశి. అందుకోసమే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని ఈ యొక్క కృష్ణ గీత ఏకాదశి అని అంటారు. ఈ యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. ఏంటి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకత అంటే పూర్వము శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే కనుక తన అవతారాన్ని ముగించాడో అంటే దసరాకి దశహర అయిపోయింది, తర్వాత 10 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు, 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత శ్రీరామచంద్రుడు సరయూ నదిలో మునిగి తన యొక్క అవతారాన్ని చాలించేశాడు. ఆ అవతారాన్ని చాలించకన్నా మునుపు ఏం చేశారు స్వాములవారు రాములవారు అంటే ఒక బ్లాక్ హోల్ లాంటి ఒక వైకుంఠ ద్వారాన్ని నిర్మాణం చేయించారు. చేసి తన రాజ్యంలో సమవర్తిత్వం కదా, శ్రీరాముడు సెక్యులర్ అన్నాడు, ఆయన సెక్యులర్ రాజ్యం అయింది.
అందరికీ సమభాగంలోనూ ఇచ్చాడు ఆయన శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు వారు అందరినీ పిలిచారు, సమాయాత సమాయాత ఏ ఏ మోక్ష పదేచ్ఛవ అని ఆయన డంగోర చేయించారు. ఎవరెవరికైతే కనుక వైకుంఠానికి వెళ్ళాలో, మోక్షానికి వెళ్ళాలో, ఈ పుష్య ఏకాదశి రోజు రండి, ఈ పుష్యమి ఏకాదశి రోజున నేను కూడా సరయూ నదిలో మోక్షానికి వెళుతున్నాను, నాతో పాటు ఎవరైతే వస్తారో రండి అని చెప్పి ఒక బ్లాక్ హోల్ లాంటిది ఒక నిర్మాణం చేశారు, ఒక ద్వారాన్ని పెట్టారు. అందరు కూడా ఈ ద్వారంలో ఎంటర్ అవ్వండి, మీకు వైకుంఠానికి వెళతారు అని చెప్పేసి అన్నారు. ఎవ్రీ వన్ ఎంటర్డ్ ఇన్ దట్ డోర్. ఆ డోర్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా కనిపించట్లేదు, డోర్ మాత్రం ఉంది, అటు పక్కన ఉంది, ఇటు పక్కన కనిపిస్తుంది, కానీ డోర్ లోపల వెళ్ళిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. సో ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఆ వైకుంఠ ద్వారం లోపలికి ప్రవేశించారో వాళ్ళు ఉత్తరం వైపు ఉంటుంది, అది ప్రవేశించిన వాళ్ళందరికీ కూడా మోక్షము కలిగింది. ఇది రామాయణంలో ఉంది, శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండలో ఉంది. సో ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే గనక స్వామివారి యొక్క దేవస్థానంలో ఉత్తర ద్వారం గుండా వాళ్ళు వెళ్తారో వాళ్ళకి మోక్ష సిద్ధి కలుగుతుంది. వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క ఆత్మ మోక్షానికి వైపు దానికి వాసనలు అంటుతాయి, వాళ్ళ జీవితంలో మోక్ష మార్గం వైపు వాళ్ళు ప్రయాణం చేస్తారు, మోక్షం కలుగుతుంది అనేది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాశస్త్యం. ఓకే సార్, అంటే ఏ దేవస్థానానికి వెళ్ళినా వైకుంఠ ఏకాదశి, మరి తిరుపతికి ఎందుకు వెళ్తారు సార్? తిరుపతి కలియుగ మోక్షధామం. అది ఇంకొకటి ఏంటంటే, జీవితంలో ప్రతి ఒక్కరు కూడా నేను హిందువుని, నేను సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నాను అని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉండేటువంటి వైకుంఠ ద్వారంలో ఎంటర్ అవ్వాలి. అసలు మీరు ఎప్పుడైనా వెళ్ళారు? నేను వెళ్ళానండి. వెళ్ళారా? అది ఒక్కసారి ఆ ఫీలింగ్ గనక ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడనో ఒక అద్భుతమైనటువంటి ఒక మోక్షపురికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. మన యొక్క ఆత్మ చైతన్యము, అది ఒక ఎక్స్ట్రీమ్ ఫీలింగ్, అది మనసులో మనం చెప్పలేము. అది అసలు తిరుపతిలో జరిగేది ఏంటంటే, కొంతమందికి తెలియని వాళ్ళకి నేను చెప్తాను ఏంటంటే, స్వామివారి యొక్క దేవస్థాన గర్భగుడి ఏదైతే ఉంటుందో ఆ గర్భగుడిని ఆనుకొని లోపల ఒక అంతర్ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 3 ఫీట్ల స్పేస్ తోటి ఇంకొక ప్రాకారం ఉంటుంది, అంతర్ప్రాకారం ఉంటుంది. ఆ అంతర్ప్రాకారానికి ఆగ్నేయం నుంచి ఒక ద్వారము, ఈశాన్యం వైపు ఇంకో ద్వారం ఉంటాయి. ఆ ద్వారం లోపలికి ఎంటర్ అవ్వడం అంటే ఆగ్నేయం ద్వారా ఎంటర్ అవ్వడము, ఈశాన్యం ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. అదే వైకుంఠ ద్వారము అని అంటారు. ఆ వైకుంఠ ద్వారము కేవలము ఈ పుష్య ఏకాదశి ద్వాదశి రోజు మాత్రమే తెరుస్తారు. మునుపు ఏకాదశి మాత్రం ఉంటుండే అప్పట్లో వ్యాసరాజ తీర్థుల వారు ఈ ఒక్క ఏకాదశి రోజు అందరికీ సరిపోవట్లేదు కాబట్టి ద్వాదశి కూడా తెరవండి అని చెప్పి వ్యాసరాజ తీర్థుల వారు ఆజ్ఞాపన చేశారు. కాబట్టి గురువులైనటువంటి వ్యాసరాజ తీర్థుల వారి యొక్క ఆజ్ఞ మేరకు ద్వాదశి రోజు కూడా వైకుంఠ ఏకాదశి యొక్క వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కంటిన్యూ చేశారు. అందులోపల ఎంటర్ అవుతే ఆ వైబ్రేషన్స్ అనేవి చాలా అద్భుతంగా వస్తాయి. అంటే వెంకటేశ్వర స్వామికి మనకి మనము దర్శనం చేసుకోవడానికి ఎప్పుడైనా సరే ఏదో వివిఐపీలు మనకి ఏదో పెద్దగా లెటర్లు ఉంటే తప్ప మనము స్వామివారి యొక్క మొదటి గడప వరకు వెళ్ళలేము మనం. కానీ అలా వెళ్ళలేనటువంటి వాళ్ళకు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి మనకి ఇంతే వ్యత్యాసం, జస్ట్ 4 ఫీట్ల వ్యత్యాసంలో మాత్రమే స్వామివారి పక్కన మనం ఉంటాం. మనకి స్వామివారికి జస్ట్ ఒక గోడ మాత్రమే అడ్డు కనబడదు అంతే. కానీ ఆ కింద ఉండేటువంటి శ్రీచక్రం యొక్క వైబ్రేషన్, స్వామివారి కింద శ్రీచక్రం ఉంటుంది, అక్కడ సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్టాపన చేసింది. ఆ శ్రీయంత్రం యొక్క శక్తితోటి అంత అద్భుతంగా అందరు జనాలు వస్తున్నారు అక్కడ. అందుకోసము వెంకటేశ్వర స్వామికి మొక్కు మొక్కుకుంటే మాత్రం నువ్వు మర్చిపోవచ్చు, ఆయన మర్చిపోడు. ఆయన కౌంట్ అట్లుంటుంది, అమ్మో మొక్కు తీర్చుకోవాలి, చాలామంది భయపడతారు, ఇప్పటికీ ఉంది. ఎందుకోసమంటే ఈజ్ అబ్సల్యూట్లీ అక్కడ కుబేరుడు అనేటువంటి వారు ఉంటారు, కుబేరుడు, లెక్కాపత్రం ఉంటుంది. అందుకోసమే వడ్డీ కాసులవాడ వెంకటేశ్వర గోవింద గోవింద అంటారు. ఆయన వడ్డీ లెక్క పెట్టుకోవడము ఆయన టాప్ అట, గోవిందరాజుల వారు టాప్ ఆయనకి. అందుకోసం నువ్వు ఎక్కడైనా కోరిక కోరుకో, ఏ కోరికను కోరుకో, ఆ కోరిక తీరుస్తాడు ఆయన,
నువ్వు ఏ మొక్కు మొక్కునో మొక్కు తీర్చాలి. అందుకోసమే ప్రపంచంలో అత్యంత ఆదాయం కలిగినటువంటి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళు చాలామంది హిందువులు కూడా ఒక విధంగా బాధపడిపోతున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి. ఎన్న చేసుకోండి, హీ హీస్ ద పర్సన్ టు పర్సీవ్ ఎవ్రీథింగ్. ఆయన ఉన్నాడు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎంత కొలగొట్టాలి, ఎంత చెయ్యాలి, ఎవరికి పంచాలనేది వెంకటేశ్వర స్వామికి తెలుసు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారంలో ప్రవేశం చేయడం అనేది, అది నిజంగా చెప్పన్నా యాదృచ్ఛికంగా జరగాలి తప్ప నువ్వు కోరి కోరుకొని పోతే మాత్రం జరగడం కష్టం. నా విషయంలో అయితే యాదృచ్ఛికంగా జరిగింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి విషయం కూడా నాకు తెలీదు. వైకుంఠ ఏకాదశి అంటే ఏముంటుంది, ఉపవాసం ఉంటుందని తెలుసు, నాకింత ప్రాశస్త్యం తెలియదు నాకు. ఆ రోజు నేను పద్మావతి తిరుచానూరు అంటే నా మిత్రుడు పవన్ అని అబ్బాయి ఉంటాడు, అంటే నా జూనియరు, అక్కడ వైకుంఠ మేము రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠంలో చదువుకున్నప్పుడు పవన్ అని చెప్పి తిరుచానూరులో ఉంటాడు, ఇప్పటికీ మంచి జ్యోతిశాస్త్ర పండితుడు. ఎవరైనా సరే తిరుచానూరు తిరుపతిలో ఉండేవాళ్ళు నా కన్సల్టేషన్ ఫీజు పే చేయలేరు, నన్ను కన్సల్టేషన్ చేయలేకపోతుంటే మాత్రం పవన్ని కూడా కలవచ్చు మీరు. తిరుచానూరులో ఉంటాడు, మంచి పిల్లవాడు, బాగా జ్యోతిష్యం చెప్తాడు. వాళ్ళ పెదనాన్న వాళ్ళు వాళ్ళంతా కూడా అమ్మవారి యొక్క దేవస్థానానికి వాళ్ళ ప్రధాన అర్చకులు అక్కడ. సో నేను తర్వాత రాజశేఖర్ అని చెప్పి కొచ్చిలో ఉంటాడు, అతను కూడా సాంస్క్రిట్ ప్రొఫెసర్, నా మిత్రులందరూ సాంస్క్రిట్ ప్రొఫెసర్సే. సో మేము అక్కడికి వెళితే ఆ రోజు ఇది ధనుర్మాసము, పొద్దున్నే తినండి అని చెప్పేసి అన్నారు మమ్మల్ని. ఇవాళ ఏకాదశి అండి, తినము అంటే అమ్మవారి నైవేద్యము తిను అన్నారు. అంటే వైఖాన సాగమ ప్రకారం కంపల్సరీ ఈరోజు ఏం చేస్తారు అంటే కేవలం వైఖాన సాగమ ప్రకారం పొంగల్ అనేది పెడతారు. ఆ రోజు పొంగల్ తిన్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళండి, వాళ్ళ వైకుంఠ ఏకాదశి, నేను చెప్తాను పాసులు ఇస్తాను వెళ్ళండి అని చెప్పేసి అంటే, అన్ఎక్స్పెక్టెడ్ వైకుంఠ ఏకాదశి రోజు మాకు పాసులు దొరకడము, మేము వెళ్ళడము, మేము దర్శనం చేసుకోవడం యాదృచ్ఛికంగా జరిగిపోయింది. చాలామంది జీవితాల్లో కూడా యాదృచ్ఛికంగా వైకుంఠ ఏకాదశిలో దర్శనాలు జరుగుతాయి. ఆ రోజు ఆ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సు నువ్వు ఎవరినైనా అడగండి, కావాలంటే సుమన్ టీవీ టీం పంపించండి, రే వైకుంఠ ఏకాదశి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది అడగండి, అద్భుతంగా చెప్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ వైకుంఠ ఏకాదశి దర్శనమైన తర్వాత వాళ్ళ జీవితంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయి. అందుకోసమే భద్రాద్రి రాముడు, అందుకోసం ఎవరైతే కనుక గోపన్న ఆయన ఏం అడిగారు అంటే, నీకు మోక్షాన్ని ఇస్తాను అంటే అక్కడ నాకు నిత్యము నీ సేవ చేసుకునే ఉంటుందానంటే, లేదు మోక్షము ఆనందం అంటే నాకు నువ్వే ఆనందం, నీ దగ్గర ఉండడమే నాకు ఆనందం అంటే, అప్పుడు స్వామివారు అనుగ్రహించారు. భద్రాద్రి రామాలయము ఏదైతే ఉందో ఈ భద్రాచల రామక్షేత్రము, ఇది ఆనంద నిలయం అని పేరు పెట్టారు. ఇప్పటికీ భద్రాచలం క్షేత్రాన్ని రామక్షేత్రం అనరు, ఆనంద నిలయము అంటారు భద్రాచల రాముడిది. ఆ రోజు మాత్రమే ఉత్తర ద్వారం తెరుస్తారు భద్రాచలంలో కూడా. మీరు భద్రాచలంలో కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నా జీవితంలో రెండు దర్శనాలు అయిపోయాయి, భద్రాచలము ఇక్కడ కూడా. ఇంకొకటి ఏంటంటే కనుక పూర్వకాలం ఒక టాస్క్ పెట్టుకునేవాళ్ళు. ఏ టాస్క్ సార్ అది? బద్రీలో ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున బద్రీనారాయణుడి యొక్క దేవస్థానం చుట్టూ ప్రదక్షిణ చేసి రావాలి, అక్కడ ఉష్ణకుండలో స్నానం చేయాలనేది ఒక టాస్క్, పెద్ద టాస్క్ అది. బతికొస్తే బతికొస్తారు, లేకపోతే మోక్షం. చాలామంది అట్లా వెళ్ళేవాళ్ళు అన్నమాట. అట్లాగే కాశీలో కూడా ఉంటుంది ఇలాంటివి. చాలామందికి వైకుంఠ ఏకాదశి అనేది సెంటిమెంట్, చాలామందికి ఉపాసకులకు వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతమైంది. ముఖ్యంగా విష్ణు ఉపాసకులకు, నరసింహస్వామి ఉపాసకులకు, గండబేరుండ నారసింహస్వామి యొక్క తత్వాన్ని ఎవరైతే ఉపసిస్తారో వాళ్ళకి వైకుంఠ ఏకాదశి చాలా కీలకమైంది. తంత్రసార ఆగమం కానివ్వండి, వైఖాన సాగమం, పాంచరాత్ర ఆగమ ప్రకారము ఈ వైకుంఠ ఏకాదశి చాలామందికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి రోజు. ఆ రోజు ప్రాణాయామ సిద్ధి చేసుకుంటారు, చాలామంది ఉపదేశాలు తీసుకుంటారు. వైకుంఠ ఏకాదశి అనేది చాలా అద్భుతమైనటువంటి రోజు. ఏది ఆధ్యాత్మిక మార్గ ప్రకారం, నేను కోటీశ్వరులు అవుతానని చెప్పను, ఆధ్యాత్మిక మార్గం వైపు ఎస్ కోటి ఈశ్వరులు అవుతారు. కోటి అంటే ఏంటంటే జీవితంలో ఉండేటువంటి సారాన్ని తెలుసుకొని మర్మాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందుతారు. కోటీశ్వరుడు అంటే మోక్షగామి అని కూడా అర్థం, అందుకోసమే కంచి కామకోటి పీఠం అంటారు. సో ఈ వైకుంఠ ఏకాదశి అందరూ కూడా చక్కగా ధ్యానం చేసుకోండి, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోండి. మీరు పనిలో ఉండండి,
ఎక్కడున్నా సరే మీ మనస్సును మాత్రం భగవంతునిపై కేంద్రీకరించండి. తులసీ దళం యొక్క నీళ్లు తాగండి. ఆ రోజు జల ఉపవాసం ఉండండి, వీలు కాలేదా నీళ్లు తాగి ఉపవాసం ఉండండి. కానీ ఆ రోజు ఆహారం తీసుకోవద్దు. ఒక వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తర్వాత పెద్ద ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి, ఈ రెండు ఏకాదశులు చాలా కీలకమైన ఏకాదశులు. ఈ రెండు ఏకాదశులు ఉపవాసం ఉంటే చాలట. మీరేం చేయబోతున్నారండి? నా క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నాను అంతే. ఏముంటుంది, భగవద్ ఉపాసన చేసుకోవడమే అంతే. ఉపవాసం ఉండడం, భగవద్ ఉపాసన చేసుకోవడం. జ్యూస్లో ఉన్న తాగొచ్చండి. జ్యూస్లు తాగొచ్చు. అన్న పదార్థాలు తినకూడదు. లైవ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే అది శక్తి కొలది. ఏ ముసలి వాళ్ళకో, 60 ఏళ్ళ వాళ్ళకో, చిన్న పిల్లలకు, నీకు నాకెందుకు? మనం హ్యాపీగా ఉపవాసం చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత గొప్పతనం ఉంటుందని మీరు చెప్పేంతవరకు నాకు తెలియదు, నిజం చెప్తున్నాను. అండ్ వైకుంఠ ఏకాదశికి ఎంత ప్రత్యేకత ఉందన్న విషయం కూడా తెలియదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.